సాయి దంశిక అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు, చేశారు, ఆల్రెడీ ఇంకా చేయబోతున్నారు కదా, అంటే వాట్ ఈజ్ యువర్ ఫైనల్ గోల్? అంటే ఒక హీరోయిన్ యాక్ట్రెస్ అంటే జస్ట్ వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తారు, బట్ కాకపోతే ఏంటంటే మనకి అంటే కరెక్ట్ అయ్యే సినిమాలు ఇది ఇలాంటి వస్తే చేయాలని ఒకటి ఉంటుంది కదా, అవి మీ వరకు వచ్చేసరికి ఎలా ఉంటాయి ఆ సినిమాలు? నాకు ఈ అది చెప్తే మీకు నవ్వొస్తుంది, కానీ ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలని యూనో, ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే బాహుబలిలాగా ఓకే, లేదంటే యూనో మార్వెల్ వండర్ ఉమెన్ యూనో అలాగే చేయాలని నాకు యూనో, ఏదైనా లేదంటే స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూనో ఏదో డిఫరెంట్ గా, యా ఒక యూజువల్ గా లేకుండా, కానీ నాకు ఫ్యాంటసీ ఫిల్మ్ అంటే ఇష్టం చిన్నప్పుడు నుంచి. ఓకే, ఇంకా కమింగ్ టు షికారు, అంటే ఈ సినిమా ప్రాసెస్లో మీకు అంటే మీరు ఏంటి ఉంది అనేది తెలియాలంటే కనుక ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నానని తెలియాలంటే మీ నుంచి వచ్చిన ప్రామిస్ ఏంటంటే బాగున్న సినిమాలు నేను చేయను, అది నా సైడ్ నుంచి ప్రామిస్ అని మీరు చెప్పారు కదా, అంటే ఈ ఒక మీనింగ్ఫుల్ సినిమాలే చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి, మీరు చూసి నాకు చెప్పండి. ఖచ్చితంగా చెప్తాము. అయితే షికారులో మీరు కష్టపడి చేసింది ఏంటి అంటే ట్రైలర్ అంతా చూస్తే కూడా అంత బబ్లీ బబ్లీగా ఇదంతా కూడా ఉంది కదా, మీరు కష్టపడే మీకు బాగా కష్టంగా అనిపించినవి ఏంటి? కష్టమే పడలేదండి, నాకు నచ్చిన పని ఇది. సో చేసుకుంటూ వెళ్ళిపోయారు, చేసుకుంటూ వెళ్ళిపోవట్లేదు, చేసుకుని ఈవెన్ షూటింగ్లో కూడా నాకు నాకు ఈ క్యారెక్టర్ దేవికాన్ చెప్పిన తర్వాత నా క్యారెక్టరు ఆ సెట్కు వెళ్ళినప్పుడు నాకు ఆ వైబ్ వస్తుందండి. సో ఈవెన్ ద లాంగ్వేజ్ వాస్ నాట్ అ హర్డల్ ఫర్ మీ, ఈ లాంగ్వేజ్ నాకు కొంచెం తెలుసు. సో ఆల్సో వెన్ ఐ గో ఇన్ టు ద సెట్ ఒక్కసారి ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అందరూ నవ్వుకునే ఉంటారు ఓకే, యునో ఆల్ ద కామెడీ లైన్స్ అన్ని, ఈ అమ్మాయి ఇన్నసెంట్గా ఉన్న అమ్మాయి ఆ జోష్ వెళ్ళి ఒక్కొక్కసారి మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి హస్బెండ్ వెళ్ళిపోయారు, బాయ్ ఫ్రెండ్ ఉంటారు, ఇమీడియట్గా వెళ్ళిపోయిన హస్బెండ్ వస్తారు, నేను వెళ్ళి ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి ఆ మధ్యలో ఇలా వచ్చి ఎక్కడ పోవాలి అని మామూలుగా అడిగారు, ఏ వస్తే చంపేస్తారు, మీరు వెళ్ళి ఎక్కడైనా యూనో సేఫ్గా వెళ్ళు అని చెప్తే అంతవరకు ఇన్నసెంట్గా ఉన్న అమ్మాయి ఒక స్లాప్ ఇస్తే వెళ్ళు వెళ్ళు అని చెప్పారు. సో దోస్ థింగ్ అండ్ ఆల్ వీ కుడెంట్ కంట్రోల్. ఒక్కొక్కసారి కిషోర్ గారు సార్ మీ నేను ఒక్కసారి మీకు తెలుసు కదా, ఒక్కసారి ఆ లాఫ్టర్ స్టార్ట్ అయితే అది సెట్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆపేశారు. సో హరిగారు చాలా టెన్షన్ అయ్యి డైరెక్టర్ వచ్చి ఏంటి ఇది ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ లాఫ్టర్ అని అందరితో యునో లిటరల్ గా బెగ్ చేస్తున్నారు. అవును, నేను ఆపి ఇలా ఉంటే తన వచ్చిన తర్వాత మా ఫిల్మ్ ఫేస్ చూసి తనకి నవ్వు వస్తుంది, తన కంట్రోల్ చేస్తే తన ఫేస్ చూసి నాకు వస్తుంది. అండ్ ఒక్కొక్క డైలాగ్స్ అని చాలా ఎంజాయ్ చేసామండి, యునో నరేషన్ ఇచ్చేప్పుడు కూడా అంత బాగా నవ్వు వచ్చింది నాకు, అంత ఎంజాయ్ చేసాము. ఫిల్మ్ చేసిన చాలా ఎంజాయ్ చేసాము. సో ఇట్ విల్ బి అ బ్లాస్ట్ ఇన్ థియేటర్ అండి. అందరికి నాకు తెలుసు కామెడీ ఫిల్మ్ ఎలా ఇక్కడ వెల్కమ్ చేస్తారని, ఇంతవరకు నేను చూస్తూనే ఉన్నాను తెలుగు సినిమా, డెఫినెట్గా దే విల్ ఎంజాయ్. ఫైనలీ ఆడియన్స్ అంటే ఒక థియేటర్కి వచ్చి షికారు అనే సినిమా చూడాలంటే వాట్ ఆర్ ద అష్యూరెన్సెస్ దట్ యు హావ్? ఏమీ లేదండి, టెన్షన్ అన్ని అక్కడ పెట్టుకుని పక్కన పెట్టేసి మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి నవ్వి 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 ఎంజాయ్ చేసి వచ్చేయండి అంతే. షికారు దాంట్లో ఫన్ ఉంటాయి, కామెడీ ఉంటాయి, ఎంటర్టైన్ ఉంటాయి, డాన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో సెంటిమెంట్ కూడా ఉన్నాయి, మెసేజ్ కూడా ఉన్నాయి, దర్శకా ఉంది, వీటన్నిటికి మించి నేను ఉన్నాను, నేను డెఫినెట్ గా చూడొచ్చు, చూడండి. ఓ మొత్తానికి షికారు అనే సినిమా అంటే మీరు చెప్పినట్టు ట్రైలర్లో ఒక రకంగా ఉన్నా కూడా సినిమా ఈజ్ ఎ మీనింగ్ఫుల్ సినిమా అంటున్నారు, ఎంజాయ్ చేయమంటున్నారు, చూసి చెప్పమన్నారు, ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తారు, సపోర్ట్ చేస్తారు. సో ఇంకా మంచి కంటెంట్ ఉంది, ఐ విల్ నాట్ సే మీనింగ్ఫుల్ ఫిల్మ్, మంచి కంటెంట్ డెఫినెట్ గా ఉందండి. ఎస్, మీరు ఇంత అందంగా రిక్వెస్ట్ చేసిన తర్వాత చూడకుండా ఎందుకుంటారు, నథింగ్ రాంగ్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఎస్ ఎస్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ షికారు. థ్యాంక్ యూ అండి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. చాలా సీక్రెట్ అన్ని మీరు బయటకు వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్.